ధైర్యం లేక కాదు, ధైర్యము లేదు ఒకటి, తర్వాత నమ్మకం లేదు నీకు ప్రజలు ఓటేస్తారని చెప్పి. నువ్వు భయపడుతున్నట్టుగా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది, అంటే నీ పరిపాలన ఫెయిల్ అయినట్టుగా నీకు నువ్వే అంగీకరిస్తున్నావు. ఇలాంటి పరిపాలన అదే రకంగా నీ పబ్లిసిటీ కోసం పుష్కరాలలో నీ యొక్క షార్ట్ ఫిలింగ్ కోసం, నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం సినిమా దర్శకులకు డైరెక్ట్ చేయమని చెప్పి 30 మందిని పొట్టను పెట్టుకున్నాను ఆ రోజు. ఈరోజు సోమయాజులు కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ కూడా 6 నెలల్లో ఇవ్వాల్సినటువంటి గడువు ఉన్నా పదే పదే పొడిగించుకుంటూ ఇప్పుడు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఎంత మోసపూరితమైనటువంటిదంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన నిజంగా అది ఆ రోజు ముహూర్తం ఆ మంచి ముహూర్తం ఉండడం రద్దీతోనే ఇది జరిగింది అని చెప్పి నొప్పించుకున్నావు. ఆశ్చర్యకరం ఏంటంటే మరి ముహూర్తంతో జరిగిన ఆ రోజు సంఘటన జరిగినటువంటి రోజే జిల్లా కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండబట్టే జనాల్ని ఎక్కడెక్కడ ఆపేయడం జరిగింది, దానివల్ల ఒక్కసారిగా రద్దీ పెరగడం జరిగింది అని చెప్పి మరి అదే రోజు కలెక్టర్ గారు మాట్లాడిన మాటలు ఏమైపోయాయి? నువ్వు ఆ రోజు చేసినటువంటి సంఘటన నీ యొక్క పబ్లిసిటీ కోసం నువ్వు హత్య చేశావు మనుషుల్ని, 2000 నుంచి 3000 కోట్లు ఖర్చు పెట్టావు, దోపిడీ చేసుకున్నావు. చేయటమే కాకుండా 30 మంది చనిపోవడానికి కారణమైనటువంటి నువ్వు ఈరోజు నీకు అనుకూలంగా రిపోర్ట్ తెప్పించుకోవడం కోసం పదే పదే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఈరోజు కేవలం ముహూర్తం రద్దీ కారణంగానే జరిగిపోయిందన్నటువంటి ఒక ఓడ్లో దాన్ని క్లోజ్ చేయదలుచుకున్నాం. ఎంత దుర్మార్గం అండి ఇది! 30 మందిని ఆ రోజు పొట్టన పెట్టుకున్నటువంటి కనీస బాధ నీలో లేవే. ఎలాగ నీ పరిపాలన పైన ప్రజలకు నమ్మకం ఉంటుంది? పబ్లిసిటీ కోసం దేనికైనా దిగజారుతావు, నీ యొక్క లాభం కోసం ఎవరితోనో పొత్తుకు సిద్ధపడతావు. సిద్ధాంతాలుండు, ఏమి ఎథిక్స్ ఉండు, ఏమీ ఉండు. స్వయాన్ని మంత్రులే చెప్పారు బట్టలు కూడా తీసుకొడతారు మమ్మల్ని అని చెప్పి. వాళ్ళని పిలిచి బయట మాట్లాడద్దండి, మనం ఇంటర్నల్గా మాట్లాడుకుందాం అని చెప్పి మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తావు. అంటే నీకు ప్రజలను గౌరవించినటువంటి సిద్ధాంతం ఉండదు. కేవలం మీడియాను నమ్ముకొని వాళ్ళే నన్ను ప్రొజెక్ట్ చేసి బయటకు లాగేస్తారులే, నేను ఏ తప్పులు చేసినా వాళ్ళు చూసుకుంటారు, నాకంటూ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో రాజకీయం చేస్తున్నాం. ఈరోజు అంటే ఈయన ఎన్నికల హామీలలో 90% పైన, 90 కాదు ఎక్కువ చేసేసాను, ఇచ్చిన దానికంటే కూడా ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసేసాను, ఇంకా ఏమీ లేవు, చెప్పనేటి కూడా చేసేసాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి మహిళా శాసనసభ్యులు శ్రీవాణి గారు, రోజా గారు, చరితారెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు. 14, 15, 16, 17, 18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన డ్వాక్రా రుణాలు మాఫీ ఎంత, జిల్లా వారీగా పూర్తి వివరాలు ఇవ్వండి. లేదండి, 14, 15, 17, 18 వరకు డ్వాక్రా రుణాలు మేము మాఫీ చేయలేదు అని చెప్పి అసెంబ్లీకి సమాధానం ఇచ్చాడు. మరి ఏమంటుంటాడు బయట, నేను ఇచ్చిన హామీలను నెరవేర్చేసేసాను, మహిళలకు ఏదైతే డ్వాక్రా రుణాలు చెప్పానో అన్ని మాఫీ అయిపోయినాయి అని చెప్పి మాట్లాడతాడు. మరి అదే రకంగా రాష్ట్రంలో 14 జూన్ నాటికి మిగిలి ఉన్నటువంటి డ్వాక్రా రుణాలు మొత్తం ఎంత, ఇప్పటి వరకు మాఫీ చేసిన రుణాలు మొత్తం ఎంత అంటే, రుణాలు మాత్రం 11,069 కోట్లు ఉన్నాయి, డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ ఇవ్వలేదు అని చెప్పి ఆయనే చెప్పాడు. డ్వాక్రా రుణాలు పూర్తి మాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా, అయితే వివరాలు ఇవ్వండి అని అంటే, ఆ ప్రతిపాదన మా దగ్గర లేదండి అని చెప్పి ఇచ్చాడు. అంటే మహిళా అక్కా చెల్లెలను ఏ రకంగా గొంతు కోసాడో ఒక్కసారి చూడండి. ఇటువంటి వ్యక్తి, ఇట్లా మోసాలు చేసేటువంటి వ్యక్తి అనైతిక పొత్తుల కోసం ఎంత తపాత్రయపడతాడంటే, ఎందుకంటే ఇలా తప్పులు చేశాడు, ప్రజాభిమానం తన దగ్గర లేదు అని చెప్పి దొంగనాటక అడిగేటువంటి పరిస్థితి. అందుకనే ఈ పొత్తుల గొడవ, అనైతిక పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. దేశానికి అంతకుముందు వాళ్ళు చేసినటువంటి నష్టాన్ని మర్చిపోవాలి, కొత్తగా ఏముందో ఆ కొత్త ట్రెండ్లో ఏదో రకంగా నేను కలిసిపోవాలని చెప్పేటువంటి ఆలోచనతో తన పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటి వ్యక్తిని ప్రజలు ఖచ్చితంగా శిక్షిస్తారు అని చెప్పి, ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని చెప్పి కూడా తెలియచేయటం జరుగుతోంది. నిన్నటి నుంచి
ప్రారంభమైన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్గొనకపోవడంపై ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ప్రాథమిక బాధ్యతను ప్రతిపక్షం విస్మరించిందని చెప్పి విమర్శించడం జరిగింది. దీనికి సమాధానంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలన్నీ నిశ్చితంగా గమనిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తూ, వారంతా ప్రజలంతా ఈరోజు మీరు చెప్పినట్టుగానే సానుకూల దృక్పథం ఉన్నవారు, ముఖ్యంగా ఈ సమావేశాన్ని గత నవంబర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు బహిష్కరించారో వారు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఒకసారి చూసినట్లయితే 2014 ఈ శాసనసభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున ప్రజల సమస్యలను ఈరోజు ప్రజల పక్షాన పోరాడాలని ప్రజలు అప్పగించినటువంటి ఆ బాధ్యతను తీసుకుంటూ మొట్టమొదటి స్టేట్మెంట్ వీ రిప్రజెంట్ ది వాయిస్ ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అని చెప్పి ఒక డిప్పంతో మొదలెట్టినటువంటి ఆ యొక్క ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3.5 సంవత్సరాలుగా ఏ విధంగా ప్రశ్నలు కానివ్వండి, లఘు చర్చలు కానివ్వండి, దీర్ఘకాలిక చర్చలు కానివ్వండి, వాయిదా తీర్మానాలు కానివ్వండి, అనేక పద్ధతుల ద్వారా ప్రజల సమస్యలను ఏ విధంగా శాసనసభ సాక్షిగా అధికార పక్షాన్ని నిలదీసి ప్రజలకు న్యాయం చేసే దిశలో కృషి చేసిందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇంకా గుర్తుంచుకునే ఉన్నారనే సంగతి ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. ఎందుకంటే మేము ఎందుకు ఈ యొక్క శాసనసభను బహిష్కరించడం జరిగిందనే అంశాన్ని ఒకసారి మరొకసారి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలైతే మర్చిపోలేదు, మరి ఈరోజు అధికార పక్షం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం పదే పదే, అయ్యా మీరు ఎవరైతే ఈ 4 మంత్రుల్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి వారిని తీసుకొని వారికి మంత్రి పదవులు కట్టబెట్టి ఆ 22 మంది శాసనసభ్యుల్ని మీ వైపు లాక్కొని ఈరోజు వారి చేత ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఈరోజు మీరు ఈ అప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యాంగేతర మరి విధానంలో శాసనసభను నడిపించడం కరెక్ట్ కాదు. శాసనసభను రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించినప్పుడు మేము ఖచ్చితంగా వస్తాం. ఈ యొక్క శాసనసభలను ముఖ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మరి పార్లమెంటరీ వ్యవస్థలో నడిపించడం ఒక నేతకే కాదు పార్టీల బాధ్యత కూడా అనే అంశాన్ని తెలియచెప్పే విధంలో ఈరోజు మేము చేస్తున్న పోరాటం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.